హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. శుక్రవారం సందర్భంగా, అలాగే శుక్రవారం శనివారం నిత్య దీపారాధన, అంటే కొందరు ప్రత్యేకంగా శుక్రవారాలు శనివారాలు పూజ చేసుకుంటారు, కొందరు నిత్య దీపారాధన చేసుకుంటారు. ఆ నిత్య దీపారాధన నేను ఎలా చేసుకుంటున్నానో మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నానండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, ఇక వీడియోలోకి వెళదాము. నేను శుక్రవారం మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా మనము ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, వాకిటి ముందు ముగ్గు పెట్టుకొని, తులసి అమ్మ దగ్గర శుభ్రం చేసుకొని, గడపను పూజించుకొని, ఇలా దేవుడి ఉదయాన్నే మొత్తం సిద్ధం చేసుకున్నానండి. సిద్ధం చేసుకున్న తర్వాత ఇలా దేవుని మందిరాన్ని కూడా శుభ్రం చేసుకున్నాను. అలాగే ఈ ఒక్కటి అంటే పెట్టి పూజ చేయటం వల్ల, అలాగే మీకు లక్ష్మీదేవి, అలాగే మీ ఇంట్లో నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందండి. ఆ ఒక్కటి ఏంటి అనేది నేను మీతో చెప్తాను. ఇలాగా నేను నా నిత్య దీపారాధన అనేది చేసుకుంటానండి. ముందు మనము స్టార్టింగే దేవుళ్ళ పటాలకు కానీ విగ్రహాలకు కానీ అలంకరించుకోకూడదండి. అంటే పువ్వులు ముందు దీపం పెట్టుకొని అప్పుడు అలంకరించుకోవాలండి. మనము ఎక్కడికైనా వెళ్తుంటాము లేదా మనం రెడీ అవుతుంటాము, ముందు బొట్టు పెట్టుకున్న తర్వాతే అలంకరించుకుంటాం కదా. అలాగే మన ఇంట్లో అంటే మా పెద్దవాళ్ళు చెప్పింది నేను మీతో చెప్తున్నాను. ముందు దేవుడి గదిని శుభ్రం చేసుకొని దేవుడి పటాలని పెట్టుకున్న తర్వాత ముందు పువ్వులు అనేవి అలంకరించుకున్న దీపం వెలిగించుకున్న తర్వాతే పువ్వులు అనేది అలంకరివ్వాలి అని చెప్పారు. నేను అలానే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయొచ్చు, ఇది నా పూజా విధానం అని నేను మీతో చెప్తున్నానండి. ఇలా నేను దేవుడి దగ్గర తాంబూలం పెట్టాను, అలాగే బెల్లమైన పెట్టుకోవచ్చు, చేసుకుంటే నైవేద్యం చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పళ్ళు పెట్టానండి, కమలాపండు. అలానే కమలాపండు అయినా దానిమ్మ పండు అయినా అరటి పండు అయినా అలానే పెట్టకూడదు, కొంచెం మనం వలచి అలా పెట్టాలండి. అప్పుడే మనం ప్రసాదం పెట్టిన దానికి ఇందుకే వస్తుంది. అందుకే నేను ఇలా ప్రసాదం పెట్టాను. ఇక ఇలా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్నాను, అలాగే దీపం పెట్టాను, అలాగే పుష్పాలు అలంకరించాను, తాంబూలం పెట్టాను, ఇంకా ప్రసాదంగా పళ్ళు పెట్టుకున్నాను. ఇలా మనము దేవుడి గదిని శుభ్రం చేసుకొని ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుంటుందో ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి, అలాగే సుఖంగా సంతోషంగా ఉంటుంది. మీరు చెప్పచ్చు మీకేంటి ఇంట్లో ఉన్నారు హౌస్ వైఫ్ ఇలా పూజ చేసుకుంటున్నారని. కానీ మనకి ఇప్పుడు చాలా చాలా టైం అనేది ఈ టైంలో దొరుకుతుందండి అందరికీ. తప్పకుండా అందరూ పూజ చేసుకోండి, మనస్ఫూర్తిగా మనకు దేవునికి దండం పెట్టుకోండి. మన ఇంట్లో ఉదయం సాయంకాలం దీపారాధన అనేది ఉంటే ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది. అలాగే మన ఇంటికి దుష్టశక్తులు అనేటివి రావని పెద్దలు చెప్తారు. అలాగే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధనలో కొంతమంది సాంబ్రాణి వేస్తారు, కొంతమంది గుగ్గిలం వేస్తారండి. నేనైతే గుగ్గిలం వేస్తాను ధూపం కింద. ఆ గుగ్గిలం ఎలా వేస్తానో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్యాకెట్ వచ్చి అంబికా ప్రోడక్ట్ వాళ్ళదండి. వాళ్ళు బొగ్గులాగా ఒకటి ఇస్తారు, చూసారా, ఇది సేమ్ బొగ్గులాగే ఉంటుంది. అంటే చాలామందికి మనము ధూపం ప్రతి ఒక్కరింట్లో వేసుకోవాలని ఉంటుంది, కానీ అగ్గి అనేది ఎట్లొస్తుంది అని ఆలోచిస్తారు కదా. చూడండి, అలా మనము మొత్తము వెలిగించుకోవాలి. అలా ఒక చోట వెలిగిస్తే అదే మొత్తం కాలి నిప్పులాగా అయిపోతుంది. ఆ నిప్పులో మనం గుగ్గిలం వేసుకుంటే ఈ గుగ్గిలం స్మెల్కి మన ఇంట్లో అస్సలు నెగిటివ్ అనే ఎనర్జీ అనేది లేకుండా మొత్తం
మొత్తం పోతుందండి. అలాగే మన ఇండ్లు ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంచి వాసన, అంటే మన దేవాలయాలలో ఎంత మంచి వాసన వస్తుంటుందో, మన దేవాలయాలకు వెళ్ళండి. అక్కడ సెంటు కొట్టరు ఏం కొట్టరు, కానీ న్యాచురల్గా మంచి మనసు ప్రశాంతంగా ఉన్న విధంగా ఉంటుంది కదా, సేమ్ అట్టే ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి గుగ్గిలం అండి. ఈ గుగ్గిలం వచ్చేసి అసలు ఒకరు తయారు చేసింది కాదు, ఇందులో డూప్లికేట్ ఉండదండి. న్యాచురల్గా ఇప్పుడు మనం మామూలుగా మన కొండలు చిన్న చిన్న తిప్పలు ఎలా ఉంటాయో అలా ఉంటుందండి. గడ్డలు గడ్డల రూపంలో మనకు పూజా స్టోర్లో కానీ అలాగే ఆయుర్వేద షాపులలో కానీ అడిగితే ఇస్తారండి గుగ్గిలం అని. సాంబ్రాణి కంటే గుగ్గిలం చాలా శ్రేష్టమండి. ఎందుకంటే గుగ్గిలంలో అస్సలు ఏమి కలపలు, న్యాచురల్గా భూమాత నుండి వచ్చిందే వచ్చింది వచ్చినట్లు ఇస్తారు. చాలా బాగుంటుందండి. ఇలా మనం మీరు ఖచ్చితంగా, నేనైతే అనుభవించే నేను మీకు చెప్తున్నాను, పక్కాగా ఒక 5 వారాలు లేక 9 వారాలు ఇలా మీరు రెగ్యులర్గా వేసుకోండి. మీ ఇంట్లో జరిగే అద్భుతం ఏంటో నేనైతే చెప్పలేను. ఎందుకంటే మనం చెప్పినా కానీ ఇది కలికాలం కదండి, అంత నమ్మరు మీరు. అంటే పెద్ద ఖర్చు లేనిది, ఇలా చేసుకోండి ప్రతి ఒక్కరూ. ఇంకా చాలా మంచిది, లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ధూపం అంటే, చాలా చాలా ఇష్టము. అలాగే ఆ శివుడికి ఇంకా ఇష్టము. ఈ ధూపం పైన నాయనాలర కథ అని చాలా ఉన్నాయండి. కొంతమంది అంటే ఆ దేవుడి సాన్నిధ్యంలో ఉండి ఆ దేవుడి భక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఈ ధూపం వేసుకొని అలాగే సమాధి స్థితిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇంతకు మించి నేను ఎక్కువ చెప్తే ఇది కలికాలం అండి, అంతగా నమ్మరు జనాలు. అందుకని నేను మీతో చెప్తున్నాను కంపల్సరిగా ఇది మనము ప్రతి వారంలో 3 సార్లు కనీసం, రోజు వేసుకుంటే మంచిది, కనీసం వారంలో 3-4 సార్లు అయినా ఇలా వేయండి. కానీ మనము ఇందులో వేసాం కదా మళ్ళీ తెచ్చి సాంబ్రాణి ఇంకా పసుపు అలా వేయకూడదండి. వేస్తే ఏమేసినా మన ఇంట్లో ఒక్కటే వేయాలి, గుగ్గిలంతోనైనా వేయాలి, సాంబ్రాణితోనైనా వేయాలి, లేకపోతే పసుపుతోనైనా వేయాలి, అలా వేయకూడదని చెప్తారు పెద్దలు. ఇదైతే మంచిదండి మన ఇంట్లో. ఇది ఆధ్యాత్మిక పరంగా నేను చెప్పాను కదా. ఇంకా మామూలుగా ఈ పొగ మనము, ఈ పొగ వచ్చేసి అంటే ఈ ధూపం వచ్చేసి మనం ఎక్కడెక్కడ పెడతామో ఆ పొగకి అస్సలు మన ఇంట్లో దోమలు, బొద్దింకలు ఇలాంటి చిన్న చిన్న కీటకాలు అస్సలు ఉండవు. మన ఇల్లు మంచి స్మెల్ వాసన వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, దోమ అనేది ఉండదు. మన ఇంట్లోకి ఎవరైనా అప్పుడే మన కొత్త వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి అడుగు పెడతానే వాళ్ళకు ఒక గుళ్ళోకి అడుగు పెట్టినమా అన్నంత భావన కలుగుతుందండి ఈ ధూపం వల్ల. ఇది నేనైతే డైలీ వేసుకుంటాను కుదిరితే, లేకపోతే వారంలో 4 సార్లు వేసుకుంటాను. ఇక నేను శుక్రవారం సందర్భంగా కనకదార సూత్రం అనేది పఠించుకుంటానండి. ఈ కనకదార సూత్రం అనేది నేను మీకు ఇంకొక వీడియో సపరేట్గా చేయాలి అనుకుంటున్నాను. ఈ కనకదార సూత్రం సాక్షాత్ ఆదిశంకరాచార్యుల వారు పఠించింది. ఆ అమ్మవారు ఆయన ఈ సూత్రం పఠించడం వల్ల పైనుంచి ఉసిరికాయలతో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందని సాక్షాత్తు ఆయన చరిత్ర చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. అంతటి మహిమాన్వితమైన ఈ సూత్రం వచ్చేసి కనకదార సూత్రం. నా పూజా మందిరం ఇలా ఉంటుంది, నేను పూజ ఇలా చేసుకుంటానండి. ఇక్కడ దక్షిణావృత శంఖాలు కూడా లక్ష్మీ స్వరూపాలు కాబట్టి నేను ఇలా పూజ చేసుకుంటాను. అలాగే వచ్చేసి నా చిన్న దేవుడి మందిరం కాబట్టి అన్ని దేవుడి పటాలు కాకుండా చిన్ని చిన్ని విగ్రహాలు, కొన్ని లక్ష్మి అలాగే గణపతి అలాగే వచ్చేసి ఇంకా అలా చిన్న చిన్న విగ్రహాలు నేను పెట్టుకుంటానండి. ఇది నా పూజ యొక్క విధానం. నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి?